వైసీపీలో అంతర్గత కుంభులాటలకు అంతు పంతు లేకుండా పోతోంది ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం మచిలీపట్నం నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య రోజుకో కొత్త వివాదం రాజుకుంటూ ఇటు వైసీపీ అధిష్టానానికి అటు నియోజకవర్గంలోని వైసీపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కాగా ఈ వివాదాలకు ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో పేరుకుపోయిన అసమ్మతి అసంతృప్తే కారణమని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి ఉన్న వివాదాలు విభేదాలు చాలావన్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కొత్త చిచ్చును రగిల్చారు ముందుగా గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే అసలే అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైసీపీ పార్టీలో గన్నవరం రాజకీయం ఎప్పటికప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది ఏపీ పాలిటిక్స్లో అంత్యం వివాదాస్పదమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరమే ఇప్పటికే గన్నవరంలో వల్లవనేని వంశీ దుట్ట రామచంద్రరావు యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది సీఎం జగన్ సజ్జలతో సహా పార్టీలోని పెద్దలంతా ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నా ఏమాత్రం కుదరటం లేదు సీఎం జగన్ కూడా వీరి పంచాయతీపై అసహనం వ్యక్తం చేసినా అది మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది అసలే వివాదాలుగా ఉన్న గన్నవరం రాజకీయానికి మాజీ మంత్రి కొడాలి నాని మరికాస్త ఆజ్యం పోశారు దీంతో గన్నవరం రాజకీయం మరోసారి హీటెక్కింది దుట్ట యార్లగడ్డ వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండగా వంశీ ఒక్కరే ఇద్దరితోనూ పోరాడుతున్నారు ఈ క్రమంలో గన్నవరం వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు వర్గపోరును మరింత పెంచేలా చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు ఇందులో మరో మాట లేదన్నారాయన అంతేకాదు గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని కొడాలి నాని అన్నారు కొడాలి నాని వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీలో కలకలం మొదలైంది వంశీని వ్యతిరేకిస్తున్న దుట్ట యార్లగడ్డ వర్గాల్లో కలవరం మొదలైంది కొడాలి నాని వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇక బందర్ ప్లేనరీలోనూ కొడాలి నాని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు బందర్లో ఇప్పటికీ మాజీ మంత్రి పేర్ని నాని ఎంపీ వల్లవనేని బాలశౌరీల మధ్య వర్గపోరు పీక్స్ లో ఉంటే పేర్ని నాని ఆ స్థాయిని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేశారు బందర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ బాలసౌరి తన కుమారుడు వల్లవనేని అనుదీప్ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు అలాగే ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దింపాలని చూస్తున్నారు ఇదే ఎంపీ బాలసౌరి మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య విభేదాలను ప్రధాన కారణం కాగా ఈ విభేదాలను మరింత పెంచే విధంగా కొడాలి నాని బందర్ నియోజకవర్గం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ప్రకటించేశారు దీంతో ఎంపీ వర్గీయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు పేర్ని కిట్టును అభ్యర్థిగా ప్రకటించడానికి కొడాలి నాని ఎవరంటూ నిలదీస్తున్నారు అయినా గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నానికి బంద నియోజకవర్గ గొడవ ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొడాలి నాని తీరు పార్టీలో విభేదాలను రెచ్చగొట్టేలా ఉందని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి ఇక పరిశీలకులు కూడా ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయిన ఉక్రోషంతోనే కొడాలి నాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రకటనలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి